నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే నల్లప్రెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి జగనన్న చేయూత లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం కొడవలూరులో జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సీఎం కాకముందు జగన్ తన పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకు ప్రతి పేదవాడికి సొంతింటి కలను నిజం చేస్తున్నారన్నారు. తండ్రికి తగిన తనయుడిగా జగన్ ప్రజల్లో పేరు సంపాదించుకున్నారని ఎమ్మెల్యే కితాబిచ్చారు. రాజకీయాల్లో ఉన్నాం, అప్పటి నుంచి చాలా ముఖ్యమంత్రులను చూసాం. ఎవరు కూడా ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టి ప్రజల్లోకి వచ్చి ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి చేసిన ముఖ్యమంత్రులు ఎవరు లేరు గతంలో. ఎన్టీ రామారావు గారిని, రాజశేఖర రెడ్డి గారిని పక్కన పెడదాం, వాళ్ళిద్దరూ మహానుభావులే. రాజకీయం అంటే ఏ విధంగా ఉండాలి, పరిపాలన అంటే ఏ విధంగా ఉండాలి అని చేసి చూపించిన మహానుభావులు వాళ్ళిద్దరు. వాళ్ళ వారసుడు ఎవరయ్యానంటే మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అనేక పథకాలు, అనేక సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు చేస్తూ ప్రజలను ముందుకు నడిపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ప్రజల్లో ఉండమని చెప్పి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికారులందరినీ కూడా ముందుకు నడిపిస్తూ జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా కోవూరు మండలం గంగవరంలో ఎమ్మెల్యే డస్ట్బిన్లు పంపిణీ చేశారు. అనంతరం శ్రీనివాసపురం గిరిజన కాలనీలో 10 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్లు ప్రారంభించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకుని అంటువ్యాధులు రాకుండా చూసుకోవాలని కోరారు. శుభ్రతతో కరోనాకు కొంత మేరకైనా చెక్ పెట్టొచ్చని ఎమ్మెల్యే తెలిపారు. స్వచ్ఛత కోసం జగన్ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నెల్లూరు జిల్లాలో 2019-20 సంవత్సరానికి 1250 మందికి ఈ డప్పు కళాకారులకు 2600 విలువ చేసే యూనిఫారాలు, డప్పు, గజ్జలు ఇస్తున్నాం.